ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. యూత్ ఫర్ జీఎస్ వారి యొక్క టీవీ కార్యక్రమాన్ని మరి ప్రతి శనివారం 9:30 గంటలకు మీరు చూసి మరి దేవునిలో బలపడుతున్నారని నమ్మి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇదే రీతిగా మరి ప్రతి ఆదివారం ఉదయం మరి 10:30 గంటలకు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రార్థనా టీవీలో మీరు చూడవచ్చు. మరి ఈ యొక్క సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడాలని, అలాగే మీ యవన బిడ్డలు కూడా మరి దేవునిలో ఎదగాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాం. గత 3 సంవత్సరాలుగా మరి ప్రార్థనా టీవీలో ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మరి అనేక మంది దేవునిలో బలపడుతున్నారని, మరి దేవునిలో ఎదుగుతున్నారని నమ్మి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ బాగున్నారా? మరి మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ యొక్క పరిచర్ నిమిత్తం మీరు ఇంకనూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. కేవలం ప్రార్థన అవసరతల నిమిత్తం మాత్రమే కాదు, కానీ మరి మమ్ములను సేవలో ప్రోత్సహించడానికి మరి మీ యొక్క ఆత్మీయ ప్రోత్సాహాన్ని, మీ యొక్క ప్రార్థనలను మరి తెలియజేయడానికి మాకు ఫోన్ చేయవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. మరి ఇదొక సంఘం కాదు, మరి యవనస్తుల పరిచర్య మరి ఎంతో భారభరితమైంది. ముందుకు వెళ్ళడం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మరి దేవుని కొరకు నమ్మకంగా మేము సవాలుగా తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరు ఇంకనూ ప్రార్థన చేయండి. మరి మీ యొక్క సలహాలు, అలాగే మీ యొక్క సూచనలు మాకు తెలియజేయండి. అలాగే రానున్న దినాల్లో ఇంకా మరి దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించడానికి, అనేక మంది యవనస్తులను దేవుని కొరకు సంపాదించడానికి, మా వంతుగా మేము ముందుకు వెళ్ళడానికి మీరందరూ మరి ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా తెలియజేయండి. తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయాలని, మీ యవన బిడ్డలు యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించాలని మరి ఆశపడుతున్నాం. మరి ఈరోజు ప్రత్యేకంగా చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధరాని కొందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నుండి మరి ఒక సిరీస్ ఆఫ్ మెసేజెస్, రానున్న అనేక వారాలు కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మొదలుకొని ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్, సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. సామెతల గ్రంథంలోని అనేకమైన గూఢమైన విషయాల్ని, అనేక ఆత్మీయ సత్యాలని, అనేకమైన నిగూఢమైన విషయాల్ని మనం తెలుసుకోబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. దయచేసి ఈ యొక్క సిరీస్ ఆఫ్ మెసేజెస్ని ఆసక్తిగా వినండి, దేవునిలో బలపడండి, బైబిల్ని దగ్గర పెట్టుకొని మరి వాక్యాన్ని మీరు చూడవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. ముఖ్యంగా యవనస్తులు కోరుకునేది ఏంటంటే సక్సెస్ కావాలి. మా లైఫ్లో విక్టోరియస్గా మేము ముందుకు వెళ్ళాలి, మా యవన జీవితము విజయం దిశగా వెళ్ళాలి అని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా బ్రైట్ ఫ్యూచర్ కావాలని కోరుకుంటారు, బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటారు, వెల్ ఎడ్యుకేటెడ్గా ఉండాలని కోరుకుంటారు, ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుంటారు, గవర్నమెంట్ జాబ్ సాధించాలని కోరుకుంటారు, లేకపోతే మంచి పొజిషన్లో మంచి జాబ్లో మంచి కెరియర్ని కలిగి ఉండాలని ఆశపడతారు. దీంతో తప్పు లేదు, కానీ సక్సెస్ కావాలి అంటే, విజయం సాధించాలంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ నుంచి రానున్న వారాలు, రానున్న మాసాలు, ఈ 2021లో మనం ఈ యొక్క సామెతల గ్రంథం నుంచి చాలా అద్భుతమైన విషయాల్ని మనం నేర్చుకోబోతున్నాం. చాలాసార్లు మరి అనేక మంది ఫ్రెండ్స్ దగ్గరికి మనం వెళ్తాం సూచనల కోసం, సజెషన్స్ కోసం, ఏం చేయాలి, లేకపోతే ఆ అమ్మాయితో మాట్లాడటం రైటా రాంగా, లేకపోతే నేను నా ఫ్యూచర్ విషయంలో ఏ డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే సినిమాలు చూడటం తప్ప లేకపోతే రైటా, లేకపోతే స్మోకింగ్ రైటా రాంగా, లేకపోతే ఈ బ్లూ ఫిలిమ్స్ చూడటం తప్ప రైటా, మొదలగు చాలా డౌట్స్ మనకుంటాయి. ఇలా చేయొచ్చా, ఎలా చేయాలి, అసలు నా యంగ్ లైఫ్లో ఏ డెసిషన్ తీసుకోవాలి. చాలాసార్లు గందరగోళం, అటు ఇటు పరిగెడతాం, ఏదో ఎవరో చెప్పాలని మనం అనుకుంటాం. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ యంగ్ పీపుల్, ఒక రాజ్యాంగం లాంటిది. ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్, సామెతల గ్రంథము యవనస్తులకి ఒక దిక్సూచి లాంటిది. సామెతల గ్రంథము అన్ని విషయాలని యవనస్తులకి ప్రత్యేకంగా తెలియజేస్తుంది. మై సజెషన్ ఫర్ యంగ్ పీపుల్ ఈజ్ టు రీడ్ ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్, సామెతల గ్రంథాన్ని తప్పకుండా మీరు చదవాలి అని యవనస్తులకి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఈ సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉన్నాయి. అసలు నెలకి 30 రోజులు, రోజుకు ఒక అధ్యాయం మనం చదివినా చాలా అద్భుతమైన విషయాల్ని మనం తెలుసుకుంటాం, మనం నేర్చుకుంటాం. ఈ సామెతల గ్రంథాన్ని రాసింది ఎవరంటే,
సాలమన్ ద కింగ్ సొలొమోను అనే రాజు మనందరికీ తెలుసు. సుమారు 3000 సామెతలు ఆయన రాశాడు అని బైబిల్ పండితులు చెప్తారు. క్రీస్తు పూర్వము 971 నుండి 931 వరకు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించాడు. ఈ సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున దైవావేశము చేత ఈ యొక్క సామెతల గ్రంథాన్ని రాయటం మనం గమనించాలి. సామెతల గ్రంథంలో మరి సుమారు 513 సామెతలు ఉన్నాయి, లేతే 3000 సామెతలు కూడా సొలొమోను రాశాడు అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అనేక అద్భుతమైన విషయాలు సామెత మనం చెప్తూ ఉంటాం కదా, పెద్దవాళ్ళు సామెతలు చెప్తూ ఉంటారు. గత దినాల్లో పూర్వీకులు ఏం చేశారో ఆ సామెతల రూపంలో మనకి ఇప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటారు. ఈ రోజులు కూడా చాలా సామెతలు మన గ్రామాల్లో వెళ్ళినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం చూడగలం. ఇక్కడ మనం చూసినట్లయితే సామెత లేకపోతే ప్రొవర్బ్ అనే మాటకు అర్థం ఏంటంటే ఏ షార్ట్ సేయింగ్ విచ్ ఎక్స్ప్రెస్సెస్ టైమ్లెస్ ట్రూత్. ఏ షార్ట్ సేయింగ్ విచ్ ఎక్స్ప్రెస్ టైమ్లెస్ ట్రూత్, అద్భుతమైన సత్యాన్ని తెలియజేసేదే సామెత. ఏ బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, అద్భుతమైన సత్యాన్ని మన జీవితాలకి తెలియజేసేదే సామెత. సామెతల గ్రంథము చదవాలి, ప్రాముఖ్యమైనది. యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్ ఎవరైతే టీనేజ్లో ఉన్నారో, 13 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయస్సు లోపల ఉన్నారో, ఇంకా వివాహం కాకుండా ఉన్నారో, చాలా డౌట్స్, కొన్నిసార్లు డాడీ మమ్మీ కూడా చెప్పలేము, కొన్నిసార్లు వాళ్ళ నుంచి రాబట్టడం కూడా కష్టంగా అనిపిస్తుంది, వాళ్ళతో ఫ్రీగా అన్ని విషయాలు షేర్ చేసుకోలేము. కానీ సామెతల గ్రంథం చదవండి, మీ డౌట్స్ అన్నీ తీరిపోతాయి. ఎవరి దగ్గరికి వెళ్ళ అవసరంలా. చాలామంది అంటారు దేవుడు నాకు చెప్పాడు నీకు చెప్పమన్నాడు, లేకపోతే ఈ విషయాలు ఆ విషయాలు ఆయనకు చెప్తే దేవుడు నాకు చెప్తాడు. రకరకాల అపోహలు ఉంటాయి, అవన్నీ కొట్టిపారేయండి, ఒకటి చేయండి, సామెతల గ్రంథం చదవండి. సామెతల గ్రంథం చెప్తుంది నువ్వేం చేయాలో, సామెతల గ్రంథం యమన దశలో నువ్వేం చేయాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఎలా ఉండాలో అద్భుతంగా తెలియజేస్తుంది. అది ఒక అద్భుతమైన దిక్సూచి, మార్గనిర్దేశం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏం చదువుతామండి సామెతలు, మాకు బోర్ కొడుతుంది, చదువుతుంటే నిద్ర వస్తుంది అంటారు. సైతాను బాగా డైవర్ట్ చేస్తూ ఉంటుంది, ఫోన్ చూస్తారు గంటలు గంటలు, వాక్యం చదవటానికి మాత్రం చాలా నిరాశక్తి చూపిస్తూ ఉంటారు. స్వాతి అనే బుక్ చదివితే మొత్తం బుక్ అంతా అయ్యేవరకు వదలరు, కానీ సామెతలు గ్రంథం చదవటానికి చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇట్ టాక్స్ అబౌట్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ డివైన్ ట్రూత్, దైవిక సత్యాన్ని కొండ బద్దలు కొట్టినట్లు తెలియజేస్తుంది సామెతల గ్రంథం. సత్యం అంటే ఎప్పుడు మరి చాలామందికి ఇష్టం ఉండదు కదా, కానీ సామెతల గ్రంథం తెలియజేస్తుంది నువ్వు ఎలా ఉండాలో, ఎలా హ్యాపీగా జీవించాలో, హ్యాపీనెస్ ఎక్కడ లభిస్తుందో తెలియజేస్తుంది, సక్సెస్ ఎలా సాధించాలో తెలియజేస్తుంది సామెతల గ్రంథం. ఒక భక్తుడు అన్నాడు, ద బుక్ ఆఫ్ ప్రోబ్స్ హెల్ప్ యూ టు లీడ్ ఏ డైనామిక్ యంగ్ లైఫ్. సామెతల గ్రంథం అంట ఒక డైనామిక్ యంగ్ లైఫ్ని ఎలా జీవించాలో తెలియజేస్తుందంట. సామెతల గ్రంథము ఇట్ హెల్ప్స్ యూ టు లీడ్ ఏ డిసిప్లిన్ లైఫ్. యవనస్తుల్లో క్రమశిక్షణ లోపిస్తుంది, కారణం ఏంటంటే సామెత గ్రంథం చదవకపోవటమే. సామెతల గ్రంథం ఏం చేస్తుందంటే క్రమశిక్షణ కలిగిన యవన జీవితాన్ని జీవించడానికి నీకు దోహదపడుతుంది. సామెతల గ్రంథం విల్ హెల్ప్ యూ టు లీడ్ ఏ డిసిప్లిన్ లైఫ్. చాలామంది యంగ్ పీపుల్కి డిసిప్లిన్ ఎక్కడిది, క్రమశిక్షణ ఉంటే ఈ పరిస్థితులు ఎందుకు మనం చూస్తాం? ఎక్కడ చూసినా ఘట్కేసర్ ఇన్సిడెంట్ చూడండి, లేకపోతే నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ చూడండి, ఎక్కడ చూసినా పరిస్థితులు యవనస్తులు ఎక్కువగా ఉంటున్నారు. కారణం ఏంటంటే క్రమశిక్షణ లేకపోవటం. నా లైఫ్ నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నన్నెవరు అడిగేది అని చాలామంది యవనస్తులు ప్రశ్నిస్తూ ఉంటారు. డాడీ మమ్మీ చెప్పిన మాట నేను ఎందుకు వినాలి అని చాలామంది యవనస్తులు ప్రశ్నిస్తూ ఉంటారు. అజ్ఞానంతో తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వారికి మరి గొప్ప వెలుగును, మరి నిర్ణయాలు తీసుకునే ఆ యొక్క జ్ఞానాన్ని ఇచ్చేది, ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని హెల్ప్ చేసేది ఏంటంటే సామెతల గ్రంథము. సామెతల గ్రంథము విల్ హెల్ప్ యూ టు లీడ్ ఏ డెడికేటెడ్ లైఫ్. ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ విల్ హెల్ప్ యూ టు లీడ్ ఏ డెడికేటెడ్ లైఫ్. ఆ చల్తా హే, ఏదో ఉన్నానులే, ఏదో జీవిస్తున్నానులే, చర్చికి వెళ్తున్నానులే, వస్తున్నానులే, ఇది కాదు, ఒక డెడికేటెడ్ లైఫ్. ఎందుకు దేవుడు నిన్ను చేశాడు, అసలు ఎందుకు ఈ లోకంలో ఉన్నావు? చదువుల కోసమేనా? చదువుకోవటమే గొప్ప, చదువులు అందరూ చదువుతున్నారు కదా, అది ఒక్కటేనా?
ఎలా జీవిస్తున్నావు, నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నీ డిసిప్లిన్ ఎలా ఉంది, నీ థాట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ సామెతల గ్రంథం నీకు తెలియజేస్తుంది. ఇట్ విల్ హెల్ప్ యూ టు లీడ్ ఏ డెడికేటెడ్ యంగ్ లైఫ్. ఒక అద్భుతమైన ఒక మంచి జీవితాన్ని జీవించడానికి ఒక డెడికేషన్ కమిట్మెంట్తో జీవించడానికి సామెతల గ్రంథం ఎంతగానో హెల్ప్ చేస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి వాళ్ళకి వీళ్ళకి మరి వీళ్ళ దగ్గరికి పరిగెత్తడం కాదు, కానీ మరి దేవుని వాక్యం చదివితే దేవుని వాక్యం మీకు తెలియజేస్తుంది ఏది రైటో ఏది రాంగో. ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ ఈజ్ ఫిల్డ్ విత్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్, డివైన్ విజ్డమ్, దేవుని యొక్క జ్ఞానముతో దేవుని యొక్క వివేచనతో నిండిపోయింది సామెతల గ్రంథం. ఇది చదివితే మన జీవితాలకు గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ విషయాలు అక్కడ మనకు తెలియజేయబడినవి. కనుక సామెతల గ్రంథము మరి కేవలము ఇట్స్ నాట్, ఆ రోజుల్లో యూదుల కంట విజ్డమ్ అంటే కేవలం జ్ఞానం మాత్రమే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే నాకు చాలా జ్ఞానం ఉందండి, నేను బాగా చదివాను, నేను బీటెక్, నేను ఎంటెక్, నేను పిహెచ్డి, నేను రీసెర్చ్ స్కాలర్. యూదులకు ఆ దినాల్లో హోక్మా అనే మాటకు, హీబ్రూ మాటకు అర్థం జ్ఞానం, లేకపోతే విజ్డమ్ అంటే కేవలం నాలెడ్జ్, ఈ లోకపరమైన జ్ఞానం అదొక్కటే కాదు, కానీ లివింగ్ ఏ గాడ్లీ లైఫ్ యాజ్ గాడ్ ఇంటెండెడ్ మ్యాన్ టు లివ్. దేవుడు దైవికమైన జీవితాన్ని జీవించటం, దేవుడు ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో తెలుసుకొని జీవించటం జ్ఞానం. కేవలం పుస్తకాలు చదివి ఎంతమంది చదువుకోలేదండి, ఎంతమంది ఇప్పుడు కోట్ల మంది ఇప్పటి వరకు స్కాలర్స్ ఉన్నారు. మన భారతదేశము అనేక మంది స్కాలర్స్ని ఇచ్చింది, కానీ ఇంకా భారతదేశం అజ్ఞానంలో, మూర్ఖత్వంలో, మూఢ నమ్మకాల్లో, ఎక్కడ చూసినా భయంకరమైన సిట్యువేషన్స్, సీన్స్ మనం చూస్తున్నాం. ఇంకా అంటే దైవికమైన జ్ఞానం వేరు, ఈ లోకపరమైన జ్ఞానం వేరు. బుకిష్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డివైన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఈ దైవికమైన జ్ఞానం ఏం చేస్తుందంటే ఎలా నువ్వు దైవికంగా జీవించాలో, దేవుడు నీ యవ్వన జీవితంలో నువ్వు ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో తెలియజేస్తుంది. అదే జ్ఞానము అని సామెతల గ్రంథం మనకు తెలియజేస్తుంది. చాలాసార్లు దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవిస్తున్నామా? సామెతల గ్రంథం ప్రతిసారి నిన్ను గుచ్చుతూ, ఇది తప్పు, ఇది రాంగ్, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా ఎందుకున్నావు. సామెతల గ్రంథం అంతా, ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ కంపారిజన్స్. ప్రోవర్బ్ అనే మాటకే ఇక్కడ మనం చూసుకోవచ్చు, కంపారిజన్. కంపారిజన్ అంటే పోలిక. ఇక్కడ సామెతల గ్రంథం అంతా ఎక్కువగా మాట్లాడతాడు బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు, నీతిమంతుడు, బుద్ధిహీనుడు. నీతిమంతుడు ఎలా జీవిస్తున్నాడు, బుద్ధిహీనుడు ఎలా జీవిస్తున్నాడు, నువ్వు ఎలా ఉండాలి అనేది స్పష్టంగా తెలియజేస్తుంది సామెతల గ్రంథం. ప్రియ మరి యవనస్తులు మాత్రమే కాదు, ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరి తప్పకుండా సామెతల గ్రంథాన్ని చదవాలి. చదవటం మాత్రమే కాదు, ధ్యానం చేయాలి. ధ్యానించడం మాత్రమే కాదు, దాన్ని అనుసరించాలి. అనుసరించడం మాత్రమే కాదు, దాన్ని ప్రాక్టికల్గా మనం అప్లై చేయాలి. మన జీవితాల్లో అప్లై చేస్తే గొప్ప దీవెన, ఆశీర్వాదం మన జీవితాల్లో మనం పొందుకోగలం. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సామెతల గ్రంథంలో చాలా విషయాలు మనం చూడబోతున్నాం, దాని యొక్క ఉద్దేశాన్ని కూడా మనం చూడబోతున్నాం. ఈరోజు ప్రాముఖ్యంగా మొదటి అధ్యాయాన్ని ప్రారంభించి కొన్ని విషయాల్ని మాత్రమే ప్రాముఖ్యంగా చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఉపోద్ఘాతాన్ని చూసాం, సామెతల గ్రంథం గురించిన అనేక విషయాలు చూసాం, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, సామెతల గ్రంథంలో ఏముంటాయి మొదలగు విషయాలు మనం చూసాం. మూడు ప్రాముఖ్యమైన భాగాలు ఉన్నాయి సామెతల గ్రంథంలో. 1-9, 10-22, అలాగే 23-31, ఇలా మూడు భాగాలుగా మనం చూడొచ్చు సామెతల గ్రంథం. నిజంగా ధ్యానం చేస్తే, పరిశీలన చేస్తే మరి నిజంగా మన జీవితాల్లో ఎలా ఉన్నాం, మనకి ఒక క్వశ్చన్ మార్క్ రెట్రాస్పెక్టివ్ అంటారు. మన జీవితాలని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నేను బాగానే ఉన్నానులే, నేను మంచోడిని, నా అంత మంచోళ్ళు ఎవరు లేరు అనుకుంటే ఇంకెవరూ చెప్పలేరు మనకి. కానీ వాక్యం సామెతల గ్రంథం తెలియజేస్తుంది మనం ఎలా ఉన్నామో. సామెతల గ్రంథం తెలియజేస్తుంది మనం ఎలా ఉన్నామో, మనం ఎలా జీవించాలో అని ఒక అద్దంలాగా. ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ ఈజ్ ఎ మిర్రర్.
ఈ సామెతల గ్రంథం ఒక అద్దం లాంటిది. అద్దం ముందు మనం చూసుకుంటాం, చెక్ చేసుకుంటాం మనం ఎలా ఉన్నామో. సామెతల గ్రంథం కూడా ఒక అద్దం లాంటిది, మనం ఎలా ఉన్నామో చక్కగా చెప్పేస్తుంది, ఇలా ఉండాలి అని తెలియజేస్తుంది ఈ సామెతల గ్రంథం. చూడండి, సామెతల గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనంలో అంటున్నాడు, మరి దావీదు కుమారుడు ఇశ్రాయేల్ రాజునైన సొలొమోను సామెతలు. సొలొమోను రాసిన ఈ సామెతలు అనుభవపూర్వకంగా రాశాడు. చాలా తన యొక్క అనుభవాన్ని రంగరించి ఒక రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు మరి ప్రజలతో ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అని అవన్నీ పరిశీలన చేసి అనుభవపూర్వకంగా ఈ సామెతలు ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమైన జుంటే తేనె ధారల కంటే మధురమైన సత్యాల్ని మనకి సొలొమోను ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. అంటున్నాడు రెండో వచనం నుండి ఆరో వచనం వరకు, అసలు సామెతల గ్రంథాన్ని ఎందుకు రాశాడు, కారణం ఏంటి, ద పర్పస్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ప్రోబ్స్, ఈ సామెతల గ్రంథాన్ని రాయడానికి గల ఉద్దేశం ఏంటో ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటున్నాడు రెండో వచనంలో, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును. ఇంగ్లీష్ బైబిల్లో అంటాడు టు అటైన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, టు అటైన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. యమనస్తులారా, లేకపోతే ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న మీరు ఎవరైనప్పటికీ, జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే, నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే వాక్యం చదవండి. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ఇది. వాక్యం ఏం చేస్తుందంటే నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. విజ్డమ్ ఆఫ్ గాడ్, డివైన్ విజ్డమ్ ఆఫ్ గాడ్, గాడ్లీ లివింగ్, దైవికమైన జీవితం ఎలా జీవించాలి, ఈ అభ్యసించాలంట. అభ్యసించాలి, అభ్యసించడం అంటే ఇట్స్ ఎన్ ఎక్సర్సైజ్. ఫిజికల్గా అందంగా ఉండడానికి మనం జావిద్ హబీబ్కి వెళ్తాము, లేకపోతే బ్యూటీ పార్లర్కి వెళ్తాము, లేకపోతే రన్నింగ్ చేస్తాము, జాగింగ్ చేస్తాము, ఎక్సర్సైజ్ చేస్తాము. ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా చేస్తాం. అలాగే స్పిరిచువల్గా, ఆత్మీయంగా దేవుని కొరకు నమ్మకమైన వారంగా మనం ఉండాలి అంటే స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సామెతల గ్రంథం ఏం చేస్తుందంటే టు అటైన్ విజ్డమ్, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సామెతల గ్రంథం ఎంతగానో హెల్ప్ చేస్తుందంట. అంత మాత్రమే కాదు, వివేక సలాపములు గ్రహించుటకును, టు నో వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. ఎవరు చెప్పరండి ఇట్లా, ఈ రోజుల్లో ఎవరు మనం కరెక్ట్ చేయట్లా, కానీ ఈ సామెతల గ్రంథం చదివితే మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటుంది, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది దేవునికి ఇష్టం లేదు. అసలు దేవునికి ఇష్టం లేని పనులు మనం ఎలా చేయగలం? దేవుడు అంటే నాకు ఇష్టం అంటారు, ప్రార్థనలు చేస్తాం, చర్చిలకు వెళ్తాం, అన్నీ చేస్తాం. దేవునికి ఇష్టం లేని పనులు చేయటం వల్ల దేవుని బాధ పెట్టినట్టే కదా. దేవుడు అంటే ఇష్టం అని చెప్తాం ఒకవైపు, ఇంకోవైపు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తాం. అంటే ఇదంతా వేషధారణ జీవితంలాగా, లేకపోతే రెండు నాలుకల ధోరణిలాగా, దేవుడు అంటే ఇష్టం అంటాం, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తుంటాం. ఇక్కడ సామెతల గ్రంథం మీకు తెలియజేస్తుంది వాట్ ఈజ్ రైట్, దేవునికి ఇష్టం లేదు ఇది, వాట్ ఈజ్ రాంగ్ స్పష్టంగా తెలియజేస్తుంది సామెతల గ్రంథము. అంత మాత్రమే కాదు మూడో వచనంలో చూడండి, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును. నాలుగో వచనం అంటున్నాడు, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును. అద్భుతమైన మాట నాలుగో వచనం రెండవ లైన్ చూడండి, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. చాలామంది అంటారు మా అబ్బాయి చాలా తెలివిగలవాడు అండి. ఏం తెలివి, వాడు మాట్లాడే మాటలు, లేకపోతే వాడు ఈ లోకానుసారంగా ఇచ్చే ఆ సెటైర్లు, ఆ రెస్పాన్స్లు, ఇవి చూసి మురిసిపోతూ ఉంటాం. అబ్బా మావాడు తెలివిగలవాడండి, ఇది కాదంట తెలివి. తెలివి, అసలైన తెలివి ఏంటి, అసలైన జ్ఞానం ఏంటి, యవనస్తులకి ఇది లేదు. ముందు బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం మిస్ అవుతున్నాం. అసలు ఫౌండేషనే లేకపోతే బిల్డింగ్ కుప్పకూలిపోతుంది. యవనస్తులకి ముందు సరైన ఫౌండేషన్ లేదు. తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు, పాస్టర్ గారులు చెప్పలేకపోతున్నారు, ఎవరి మాట వినట్లేదు. వాక్యం తెలియజేస్తుంది, ఒక మాట అంటుంది, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఎక్స్క్లూజివ్లీ ఫర్ యంగ్ పీపుల్. సామెతల గ్రంథం అందరూ చదవాలి, అందరికీ అది అప్లై అవుతుంది. ఎక్స్క్లూజివ్లీ ఫర్ యంగ్ పీపుల్, నా మాటలు కాదు ఇక్కడ అంటున్నాడు. యవనులకు తెలివి, నిజంగా నీ యంగ్ లైఫ్లో నీకు తెలివి, జ్ఞానం కావాలి అంటే ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదు, నాకు అసలు తెలియట్లేదు, నాకు గందరగోళంగా ఉంది, ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియట్లేదు, అసలు దేవుని చిత్తం ఏంటో తెలియట్లేదు అంటారు చాలామంది. ఎంత అవివేకం, దీనికంటే అవివేకమైన స్టేట్మెంట్ లేదు. వాక్యం చదవట్లా, దేవుని చిత్తం ఏంటో వాక్యంలో ఉంది మనకి.
దేవుని చిత్తం వేరే వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పడం ఏంటి, వాళ్ళు ప్రార్థన చేసి నీకు చెప్పడం ఏంటి, నీ చెప్పడా దేవుని చిత్తం దేవుడు అంటే సరైన వాక్య అవగాహన నీకు లేదు. అసలు నువ్వు బైబిలే చదవవు దీన్ని బట్టి. అసలు ఈ బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, మన జీవితాల్లో జ్ఞానం కావాలన్నా తెలివి కావాలన్నా కూర్చొని సామెతల గ్రంథం చదవాలి. ఈ సామెతల గ్రంథం యవనస్తులకు తెలివినిస్తుందంట, వివేచనిస్తుందంట, ఈ తగిన సామెతలు అని తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తాం ఈ సంవత్సరం అంతా. దేవుని చిత్తమైతే వీలైనప్పుడల్లా మనం ధ్యానం చేద్దాం. అనేకమైన విషయాల్ని మనం తెలుసుకోబోతున్నాం. ఐదో వచనం అంటున్నాడు, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకును. ఏమీ లేని విస్తరాకు ఎగిరి పడుద్దంట, ఎగిరెగిరి అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుందంట. సామెతల గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, జ్ఞానం లేనివాడేమో జ్ఞానం సంపాదిస్తాడంట ఈ సామెతల గ్రంథం ద్వారా. జ్ఞానం ఉన్నవాడు ఇంకా జ్ఞానం సంపాదించుకోవాలని తాపత్రయపడతాడంట. నిజంగా జ్ఞానం సంపాదించాలనే ఆశ ఉన్నవాడు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా వాక్యం చదవాలని ఆశపడతాడు. ఏమీ లేనివాడు అంటే సరిగ్గా మనం వాడే మాట ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ అంటాడు. వాడికి ఏమీ రా, ఏమీ తెలియదు, వాడు అన్నీ తెలిసినట్టు మనకి ఇస్తూ చెప్తూ ఉంటాడు మాటలు. ఇక్కడ కూడా సామెతలు అన్న ఏమంటుందంటే, ఏమీ తెలియని వారికి జ్ఞానం ఇస్తుంది సామెతలు, తెలిసిన వారికి జ్ఞానం ఉన్నవారికి అధిక జ్ఞానాన్ని కూడా ఇస్తుంది సామెతలు అన్న. ఎంత గొప్ప విషయం. కనుక ప్రియ యవనస్తులారా, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకును. ఆరో వచనంలో అంటున్నాడు, వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గోడవాక్యములను జనులు గ్రహించుదురు. రెండవ వచనం నుండి ఆరో వచనం వరకు ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. నేను ఎందుకు రాశాను అంటే మీకు జ్ఞానం ఇవ్వటానికి, మీకు తెలివియు వివేచన కలగటానికి, అసలు జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవడానికి ఈ విషయాలని రాశాను అని చెప్తున్నాడు. ఏడవ వచనం చాలా ఇంపార్టెంట్ అండ్ కీ వర్స్ ఆఫ్ ద హోల్ బుక్, సామెతల గ్రంథం అంతటికీ మరి మూలవాక్యం ఏంటో తెలుసా, ఈ ఒకటవ అధ్యాయము ఏడవ వచనం చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అద్భుతమైన మాట, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. చాలాసార్లు భయం అంటే ఏంటంటే వణికిపోవడం అనుకుంటాం. దేవుడు అంటే అమ్మో దేవుడు బాబోయ్, చాలామంది ఇట్లా ఇదనుకుంటారు. టీచర్స్ ముందు మనం వంగి వంగి నమస్కారాలు పెడతాం కదా, మనం వాళ్ళకి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని చెప్తాం, వంగి మళ్ళీ వెళ్ళాక ఏంట్రాయుడు అంటాం. దేవుని ముందు కూడా చాలాసార్లు దేవుని ముందు చర్చ్లో లేకపోతే ఏదైనా ప్రేయర్లో చాలా వంగి వంగి లేకపోతే కళ్ళు మూసుకొని లేకపోతే అది అనుకుంటాం మనం. దట్స్ నాట్ ద ఫియర్. రియల్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ టు ఎక్నాలెడ్జ్ గాడ్ వేర్ ఎవర్ యు లివ్. మీరు ఎక్కడ ఉన్నా దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చేశాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుని కోసం జీవించాలి. ఇలాంటి వాడు సహారా డెజర్ట్లో తీసుకెళ్ళి పడేసినా దేవుని కోసం జీవిస్తాడు. యెహోవా యందు భయభక్తులు, దీన్ని ఏమన్నాడంటే హీబ్రూ మాట ఇది, రెవరెన్షియల్ ఫియర్, రెవరెన్స్ భయముతో కూడిన భక్తి. భక్తి ఒక్కటే కాదు, అమ్మో నేను చర్చికి వెళ్ళాలి ఆదివారం బాబోయ్, అమ్మో నేను బైబిల్ పట్టుకొని వెళ్ళాలి, అమ్మో నేను పాస్టర్ గారు కనిపిస్తే ప్రైజ్ లార్డ్ చెప్పాలి, లేకపోతే నేను వాక్యం చెప్తున్నప్పుడు వినాలి. భక్తి, భక్తి చందా వేయాలి, భక్తి, భక్తి మంచిదే, భక్తి ఒకటే సరిపోదు, భయముతో కూడిన భక్తి. అమ్మో నేను మండే టు సాటర్డే కాలేజ్కి వెళ్తున్నాను, లేకపోతే ఈ టీవీ చూస్తున్నాను, యూట్యూబ్ చూస్తున్నాను, దేవునికి ఇష్టం లేదు, ఇది దేవునికి ఇష్టం లేని పని. టు ఎక్నాలెడ్జ్ గాడ్ అండ్ టు ఆనర్ గాడ్, దేవుణ్ణి మన జీవితాల ద్వారా గణపరచాలి, దేవుని మహింపరచాలి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. జ్ఞానం అంటే పెద్ద పెద్ద బైబిల్ నాలెడ్జ్ తెలిసిపోయి పెద్ద ప్రసంగాలు చేసేయటం, బాగా వాక్యాలు చెప్పేసేయటం, కంఠత వాక్యాలు చెప్పడం, ప్రార్థనలు బాగా చేయటం, ఆత్మవరాలు మంచిదే కాదంట్లా, ఇదే కాదు. దేవుణ్ణి మన జీవితాల్లో కలిగి ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయనే నన్ను కలిగి చేశాడు, నేను ఆయన కోసం జీవించాలి, ఎక్కడ ఉన్నా దేవునికి ఇష్టం లేని పనులు నేను చేయకూడదు. అది నీకు ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్, స్టార్టింగ్ ఏంటంటే అది. ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ యూ విల్ లివ్
డెడికేటెడ్ అండ్ కమిటెడ్ యంగ్ లైఫ్ ఫర్ ద లార్డ్. నిజంగా దేవుని భయం నీకుంటే ప్రతి విషయంలో కూడా దేవుని కోసం నువ్వు నమ్మకంగా జీవిస్తావు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు తెలివికి మూలము. ఇదే మాట సామెతలు 9:10 వాడాడు, అలాగే సామెతలు 15:33 మనం చూడగలం. ఇదే మాట తెలియజేస్తున్నాడు, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. చాలామంది యంగ్ పీపుల్కి దే డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. చాలా ఇంపార్టెంట్, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండకుండా కేవలం ఎగ్జామ్స్ టైంలోనే దేవునికి భయపడుతూ ఏదో అవసరం కోసమే దేవుని దగ్గరికి వస్తూ ఇది కాదు. కానీ అంటున్నాడు యోబు గ్రంథము 28:28 అంటున్నాడు, అసలు భయం అసలు జ్ఞానం అంటే ఏంటో అంటున్నాడు అక్కడ. యెహోవాయందు భయభక్తులే జ్ఞానము. జ్ఞానం అంటే ఏదో గొప్ప గొప్ప నాలెడ్జ్ పెద్ద రీసెర్చ్ ఏం కాదు. ఇక్కడ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. దేవుని భయం ఉంటే మనం ఇవన్నీ ఎందుకు చేస్తాం? డాడీ మమ్మీ చెప్పిన మాట వినం, మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం, బాగా లోకానుసారంగా ఉంటున్నాం, రహస్య పాపాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మెయిన్ బేసిక్ థింగ్ లేదు మనకి, ఆ ఫౌండేషన్ సరిగ్గా లేదు. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు మనకు లేదు. ఏదో టెంపరరీ ఆ టైం సండే లేకపోతే ప్రేయర్లో లేకపోతే ఎప్పుడన్నా, ఇది కాదు. అనుక్షణము యవనస్తులారా, ప్రియ తమ్ముళ్ళు ప్రియ చెల్లెలు గుర్తుపెట్టుకోండి, బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ ఏంటంటే దేవుని ఎడల భయము భక్తి. అందుకే ఇక్కడ అంటున్నాడు సెకండ్ లైన్లో, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఎవరైతే దేవుని మాట వినరో, పాస్టర్ గారు ఎప్పుడు ఇట్టా చెప్తాడే, ఎప్పుడు దేవుడు అంటాడు, దేవుడు శిక్షిస్తాడు అంటాడు. మూర్ఖులు జ్ఞానాన్ని తిరస్కరిస్తారు, చెప్పింది చాలేవయ్యా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు, వెటకారంగా అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మూర్ఖులు ఎవరైతే దేవుని మాటకు లోబడరో, దేవుని చెప్పింది పాజిటివ్గా తీసుకొని సరి చేసుకోరో వారు మూర్ఖులు. సామెతల గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, సామెతల గ్రంథాన్ని రానున్న వారాలు రానున్న మాసాల్లో కూడా మనం ధ్యానం చేయబోతున్నాం, అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సామెతల గ్రంథాన్ని చదవండి, సామెతల గ్రంథం ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకోండి, జ్ఞానాన్ని సంపాదించండి, ఆత్మీయంగా బలపడండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రభువా నీకు వందనాలు. ఎవరైతే ఈ యొక్క సామెతల గ్రంథాన్ని ధ్యానం చేయాలని చదవాలని ఇష్టపడుతున్నారో, ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నారో, వారి జీవితంలో సక్సెస్ సాధించాలని ఆశపడుతున్నారో, ప్రత్యేకంగా వారు మీరు దర్శించమని దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్: 888-555-6663, 9866-00-3895. గాడ్ బ్లెస్ యూ.